యువత పెడదారిన పడుతుంది. కాలేజీకి వెళ్లిన విద్యార్థులు మత్తుకు బానిసలు అవుతున్నారు. డబ్బుల కోసం నేరస్తులుగా మారుతున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వద్ద సాయంత్రం వేళలో ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు లాక్కొని పారిపోయారు ముగ్గురు ఇంటర్ విద్యార్థులు. చిన్న వయసులోనే దుర్ అలవాట్లకు బానిసై దోపిడీ చేసిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు, అందులో ఇద్దరు మైనర్లు కావడం వల్ల జువెనైల్ హోమ్ కు తరలిస్తున్నట్లు బేగంపేట ఏసీపీ రంగారావు తెలిపారు. బేగంపేట పోలీసు 31వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి పరేడ్ గ్రౌండ్ లో ఆనంద్ అనే వ్యక్తిని కొట్టి గుంజుకున్న కేసులో, రాబరీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. దాంట్లో మేజర్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. ఫ్రాన్సిస్ జేవిరే అలియాస్ దీపు అనే వ్యక్తిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం. మిగతా ఇద్దరు జూనియర్ కాబట్టి వాళ్ళని ప్రొడ్యూస్ చేయట్లేదు. వీళ్ళు ఎంఓ ఏమంటే పరేడ్ గ్రౌండ్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. రాత్రి కాగానే ఎవరైతే అక్కడ పరేడ్ గ్రౌండ్ లో ఫోన్ మాట్లాడుతూ గానీ వాకింగ్ చేస్తుంటే గానీ ఎవరైనా యూరినేట్ చేస్తున్నా గానీ వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఏమి ఉంటే అది వస్తువులు ఉంటే వస్తువులు, బంగారం ఉంటే బంగారం, డబ్బులు ఉంటే డబ్బులు గుంజుకొని చేసే కేసులు చేస్తూ ఉంటారు. ఆ రోజు 31 నాడు సాయంత్రం 5:30కి ఆనంద్ అనే వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తూ అతను అలవాలు పోతూ మధ్యలో ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటే పరేడ్ గ్రౌండ్ లోపల పోయి మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు ఎవరి వ్యక్తి ఇప్పుడున్న వ్యక్తి తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 2000 రూపాయలు ముందుకొని పారిపోవడం జరిగింది. దీనిలో భాగంగా మా డిఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు ఈ రాబరీ కేసుని అట్లా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాత నేరస్తుల లిస్టు ఒకసారి చెక్ చేయమని ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ ప్రకారం చూస్తే వీళ్ళు పాత కేసు కూడా ఒకటి చేసినారు. అంతకుముందు బేగంపేట లిమిట్స్ ఉన్నాయి, అది పరేడ్ గ్రౌండ్ ఏరియాలో చేసినారు. 284 దాని నెంబర్ దాంట్లో కూడా ఈయన పాత నేరస్తుడు. ఈయన పాత నేరస్తులు చెక్ చేస్తా ఉంటే వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కంప్లైంట్ కూడా ఇతను చూపిస్తే కంప్లైంట్ గుర్తుపట్టి ఇతనే నన్ను కొట్టి డబ్బులు తీసుకున్నారని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇతను మరియు వీళ్ళిద్దరు స్నేహితుల్ని తీసుకుని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టును రిమాండ్ చేస్తాము.